మల్లన్న గారి తల్లి కూడా మనతో ఉన్నారు ఏం చెప్తారమ్మా ఈ అరెస్ట్ పై మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది వాళ్ళ బిడ్డ జైల పోతుందని నా కొడుకునే ముందు తీసిండు అంతే కదా కవితమ్మ మంచి సారదంద చేసి డబ్బులు సంపాదించే డబ్బులు సంపాదిస్తుంది సారదంద చేసి డబ్బులు సంపాదిస్తుంది పేపర్ లీకేజీ కొడుకు చేస్తుండు అయ్యా హామీలు ఇచ్చి అన్ని బంద్ పెట్టిండు ఇవన్నీ అడిగే వరకు ఏ నా బిడ్డ అరెస్ట్ కాక ముందుకే నా బిడ్డను అరెస్ట్ చేయొద్దని నా కొడుకుని తీసుకుపోయి జైల్లో పెట్టిండు ఇక అంతే కేసీఆర్ ఇంకేం చేస్తాడు అది ముందు ఉంటుంది ఇక కేసీఆర్ ముందు ఉంటుంది అట్లా కక్ష అంటే ఏది గుర్తింపు లేకున్నా చేసాడు ఆయన ఇట్లా ఫస్ట్ ఇస్తుండు కాబట్టి చేస్తాడు ఇప్పుడు చేస్తాడు ఏదన్నా ఇచ్చి పేపర్ ఇచ్చి ఇగో రిమాండ్ చేస్తున్నా లేకపోతే అరెస్ట్ చేస్తున్నా అని ఇవ్వాలి అంత అబద్ధాలు ఉన్నాయి ఇప్పుడు పోలీసు వాళ్ళది కూడా అబద్ధాలు ఏ కేసు మీద అరెస్ట్ చేశామనేది దాని మీద క్లారిటీ ఇచ్చారా మీకు ఏ కేసు లేదు ప్రశ్నిస్తుండ అంతే ఏమైనా ఇప్పుడు ఎవరికన్నా ఎవరికన్నా ఓ 1000 2000 ఇస్తా అయ్యి మళ్ళా మీద కేసు పెట్టరా నన్ను కొట్టిండని నన్ను తిట్టిండని ఇగో ఈ ఆట ఆడుతుండు కేసీఆర్ ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా ఆడపిల్లల్ని ఏమంటారు ఏ నన్ను ఏమన్నాడు ఓ మాట అన్నాడు అని పెట్టారు పైసలతోటి కేసులు పెట్టిస్తుండు అది సరైన చట్టం కాదు సరైన న్యాయం కాదు అది ఆయన మనసుకు ఏమంటుందో అంటే నేను సరైన పని చేస్తున్నా సరైన చట్టం నా చేతులు ఉంది నాకంటే మించినోళ్ళు లేడు నేను మనిషినే కానీ నేను పెద్ద జీత కానీ అందరి రక్తాలు విండుకొని తాగుతున్నా నా రక్తం ఎవరు విండరు అని ఆయన మీకు ఎప్పుడైనా చెప్పిండా మళ్ళా గవర్నమెంట్ నుంచి నాకు థ్రెట్ ఉంది ఇట్లా ఎప్పుడైనా జరగవచ్చు మీరు రెడీగా ఉండండి కాదు చెప్పుడేంది మేమే బొమ్మంటివి ఏంది ఇప్పుడు గవర్నమెంట్తో ఏందో అన్న ఒక జీతగాడు ఆయన మనం జీతం పెట్టుకున్నాం పెద్ద జీతగాడు ఎందుకంటే 33 జిల్లాలు వెళ్తాడు ఏడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోతాడు ఇస్తాడు చూపిస్తాడు హాస్పిటల్ అనే స్కూల్లోనే ఒక్కొక్క స్కూల్ ఎట్లుంది స్కూల్ మంచిగానే ఉన్నాయా ఒక్క దాంట్లో చదువు సక్క లేదు తిండి సక్క లేదు గోసెల్ల వస్తురు పిల్లలు అడగాడా నువ్వు అప్పుడు ఇస్తా అంటే ఇప్పుడు ఏమైందని అడుగుతాడు అడిగినందుకు కేసులు పెడతాడు కేసులు పెడతాడు ఎన్ని కేసులు పెట్టుకుంటావు ఎన్ని కేసులు పెట్టుకుంటావు అన్నా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కాబట్టి నీ అన్ని తప్పులు ఉన్నాయి కాబట్టి తప్పు చేయనని మీద కేసు పెడతాడు తప్పు చూపిస్తే ఇప్పుడే మా కొడుకుని పట్టిస్తాను నేను ఏ దానికైనా సిద్ధమే ఫైనల్గా మీ డిమాండ్స్ ఏందమ్మా ఏం చెప్తారు మీడియా ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు దీనికి పాల్పడ్డ వాళ్ళ గురించి ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ నేను ప్రజలందరికీ ఒకటే వినిపించుకున్నా ప్రభుత్వాలకైనా ఒకటే వినిపించుకుంటున్నా ఎంత తొందరగా బెయిల్ ఇచ్చి మల్లన్న గారిని బయటికి తీసుకొస్తే అంత మంచిది లేకపోతే ఇంకా నెక్స్ట్ ప్రజలే చూస్తున్నారు ఈరోజు ఏ విధంగా ఉందనే సిచ్యువేషన్ ప్రజలే చూస్తున్నారు రేపు ప్రజలే తిరగబడతారు ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకొస్తారండి మొత్తానికి రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలపై దాడులు జరుగుతున్నాయి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళపై బీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తున్నదని కూడా ఒకవైపు తీన్మార్ మల్లన్న జైల్లో ఉండడం అంటే కేసు లేదు ఇందులో ఏం లేదు కక్షపూర్వకంగానే చేస్తున్నారని కూడా తీన్మార్ మల్లన్న సతీమణి కావచ్చు ఆమె తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ రాకేష్తో భార్గవ్ లెజెండ్ హైదరాబాద్.